రాష్ట్రాల్లో ప్రస్తుతం వరి అంకురం ఏర్పడే దశనుంచి గింజలు పాలు పోసుకునే దశ వరకుంది ఇటీవల కురిసిన వర్షాలు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆకుమడత సుడిదోమ పాము తెగులు ఆశించింది రైతులకు అధిక మొత్తంలో రసాయన మందులు పిచికారీ చేసినా అదుపులోకి రావటం లేదు అయితే వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ప్రస్తుతం వరి పైరు వివిధ దశల్లో ఉంది సెప్టెంబర్ నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పంటలో చీడపిడల తాకిడి ఎక్కువైంది ఒకదాని వెనక మరొకటి దాడి చేస్తూ రైతులను బుక్కిరి వెక్కిరి చేస్తున్నాయి అధిక ఖర్చులు చేసి ఎన్ని రసాయన మందులు పిచ్చికారి చేసినా వాటిని అదుపు చేయలేకపోతున్నామని వాపోతున్నారు రైతులు నేను వ్యవసాయం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను సొంత పొలం ఒక రెండు ఎకరాలు ఉంది కవులు ఒక పది ఎకరాలు చూసుకుంటాను ఈ సంవత్సరం అధిక వృష్టి అనావృష్టి అన్నట్లు అధిక వృష్టి ఎక్కువగా వర్షాలు పడటం వల్ల సూర్యరశ్మి చేయాలకి తక్కువగా తగలటం వల్ల చీడపీడలకి ఎక్కువగా గురి అవుతున్నామని వ్యవసాయం ఎక్కువగా మా మేము మొత్తం ఒరే సాగు చేస్తాము పదమూడు పద్దెనిమిది ఇత్తనం ఆ పదమూడు పద్దెనిమిది ఎత్తనంలో ఈ అధిక వర్షాలకి వాతావరణం అనుకూలించగా పచ్చ పురుగు సుడిదోమ ఎక్కువగా ఉందండి ఈ పచ్చ పొరుగు విపరీతం అయిపోయి ఆకులు వెంబడించి మరి ఈనికి దశలో ఉండదాన్ని రే రేపు రా దశలు మార్చుకుంటూ రెల్ల రెల్ల పురుగుగా మారి ఆ రెల్లలు కొట్టేస్తే సుమారు సెవెంటీ పర్సెంట్ నష్టపోయే అవకాశం మాకుందండి అట్లాగే సుడిదోమ కూడా సుడులు సుడులుగా ఇవాళ అక్కడక్కడక్కడక్కడక్కడ సుడులుగా ఏర్పడింది ఆ సుడిదోమ మరి ఎక్కువ అయిపోద్దని చాలా భయంగా ఉన్నామండి దీనికి ఏ పురుగు మందు వాడాలి ఏంటి అనేది మాకు అయోమయంగా ఉండి దిక్కుదోసన పరిస్థితిలో ఉన్నామండి ఇప్పటి వరకు పెట్టిన ఖర్చుని సుమారు పాతిక నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అయ్యిందండి పదిహేను ఎకరాల మీద సుమారు మరి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టానండి జూలై నెలలో ఊడిసామండి ఉడుపులు ఊడిసాము జూలై నెలలో సంవత్సరం ఏమంటకమంటే వర్షాలు ఉన్నాయి కాలం వచ్చినాయి బాగానే ఉన్నాయండి ఆగస్టు నెల అంతా రైతులు చక్కగా బాగానే ఉన్నాయి సెప్టెంబర్ అక్టోబర్ నెల వచ్చారు దోమపేడ బాగా మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేసింది పేడ ఇబ్బందులు పెట్టేసింది మందులు కొడుతున్నాం ఒకటి రెండు సార్లు మూడు సార్లు కొట్టినోడు రైతులు కూడా ఉండాలండి అయినా తగ్గక చుళ్ళు 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 తినేసి ఎర్రగా పండు వచ్చేసి పైకి వచ్చేసింది అట్ట ఏదో ఆముందు ఆ కొట్ట 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 ఒక రకంగా ఉంది ఇప్పుడు రెల్ల పురుగు పచ్చ పురుగు అండి చిన్న చిన్న పచ్చ పురుగు వచ్చిందండి అసలు పచ్చ పురుగు ఎలా ఇబ్బంది పెడుతుందంటే అది రాను రాను చేడపెట్లుగా రెల్ల కొట్టేయటం రెల్లేమో రాలిపోవటం ఒక ఒకప్పుడు చూసామండి పదిహేను సంవత్సరాల క్రితం పచ్చ సంవత్సరాల క్రితం చూసామండి ఎకరానికి ముప్పై అనుకున్న పది బస్తాల అయిన రోజులు ఉన్నాయండి అప్పట్లో మాకు తెలియదు అవగాహన ఏంటంటే ఈ రెల్ల పురుగు కొడుతుందా ఏంటి అని తెలియక మీ అమ్మాయి కథ ఉంటాం ఇవాళ రెల్ల పురుగు అంటే చాలా భయం వచ్చిపోయింది ఇప్పుడు ఈయనందండి ఈనేసి సుంకు తాగుతుంది పాలు తాగే దశలో ఉందండి అసలు అప్పుడు ఇప్పుడేనండి రెల్ల పురుగు అంటే పాలు తాగే దశలో ఇబ్బంది అయిన లాగడంతా రెల్పూరిపే సమస్య కదండి ఇప్పుడే ఒక అధికారికంగా గమనించి ఒక రైతుకి ఏ మేలు చేయాలో అది చేయింది చేస్తే మేము రైతు అంగంగా కొంచెం ఒడ్డున పట్టే అవకాశం ఉంటుంది మీరు ఏమి చేయకుండా మీ ఆఫీసులో మీరు ఆడ ఆఫీసు వాళ్ళు ఉంటే మేము ఏం చేయలేదు లేదు ఇక మా కళ్యాణ్ పరిధిమేనండి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో ఉండే వాతావరణ పరిస్థితులు వరిలో చీడపీడలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం వరిలో ఆకుముడత పురుగు సుడిదోమ పాము పొడ తెగులు సోకి పంటకు తీవ్ర నష్టం చేస్తోంది నత్రజని ఎరువులను ఎక్కువ మోతాదులో వాడడం పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండడం వల్ల ఆకుముడత పురుగు ఉధృతికి కారణమైంది ఆకుముడతను నాము పురుగు తెల్ల తెగులు అని పిలుస్తారు ఈ చీడపీడల నుండి పంటను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఉంగుటూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ నందకిషోర్ ప్రధానంగా ప్రస్తుతం వరి పైరులో ఎక్కువగా ఆకుముడత దీన్నే రైతులందరూ కూడా పచ్చకులుగానే పిలుస్తూ ఉంటారు తర్వాత దోమపోటు కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ రెండింటి మీద కొద్దిగా దృష్టి పెట్టి వాటికి తగిన నివారణ చర్యలు తీసుకోవాలి ముందుగా ఈ వరిపైరు నాశించే ఆకుభర్త పురుగు ఇది ప్రస్తుత తరుణంలో అధికంగా ఎరువులు వాడిన పొలాల్లో అక్కడక్కడ గమనించడం జరిగింది అలాగే ఈ ఎండలుతో కూడిన వర్షం మబ్బులతో కూడిన వర్షం ఆ తర్వాత ఎండలు ఇలాంటి వాతావరణంలో ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆకమర్త పురుగు గమనించిన తర్వాత ప్రతి దుబ్బుకు రెండు క్రొత్తగా ఆకమర్త పురుగులు ఆశించినట్లయితే నివారణ చర్యలు తప్పనిసరిగా తీసుకోవాలి దీని నివారణకు ఈ చిరుపూట దశలో అయితే కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ రెండు రెండు గ్రాములు లీటర్ నీటికి చెప్పున కలుపు కానీ లేదంటే ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి చెప్పున కలుపుకొని కానీ లేదా క్లోరాంటోనిప్రోల్ పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లీటర్ నుంచి చెప్పును కలుపుకుని కానీ పిచ్చికారి చేసుకుంటే ఈ ఆకుమూర్తి పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇకపోతే మనకి వర్షాలు పడిన తర్వాత ఎండలు ఎక్కువగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు ఉండి శాతం గాలిలో శాతం ఎక్కువ ఉన్నప్పుడు అలాగే అధికంగా నత్రజని వాడిన పొలాల్లో దోమపోటు సుడి దోమ అంటాం ఇది ఆశించడానికి ఎక్కువగా అవకాశం ఉంది ఇప్పటికే మన జిల్లాలో అక్కడక్కడ ఈ దోమపోటు ఆశించినట్లుగా గమనించడం జరిగింది సుడి దోమ ఆశించినట్లయితే ఈ సుడులు సుడులుగా మనం వరి పైరు ఎండిపోవడం గమనించవచ్చు ఇలా సుడులు సుడులుగా ఎండిపోవడాన్ని మనం సుడి తెగులు అని కూడా అంటాము కాబట్టి రైతులు ఈ సుడి తెగులు ఎప్పుడైతే ఆశించిందో ఎప్పటికప్పుడు ఈ దోమలు దుబ్బుకి ఎన్ని ఉన్నాయో గమనించుకుంటూ ఉండాలి ప్రధానంగా దుబ్బుకి పది నుంచి పదిహేను దోమలు గమనించినట్లయితే మనం దే నివారణ చర్యలు అనేవి తీసుకోవాలి దీని నివారణకు ముఖ్యంగా ఇప్పుడు పైమెట్రోజైన్ పాయింట్ ఆరు గ్రాములు లీటర్ నీటికి చెప్పును కలుపుకుని కానీ లేదు అంటే రైఫ్లు మిజోపైరం పాయింట్ నాలుగు ఎనిమిది మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చెప్పును కలుపుకొని పిచ్చికారి చేసుకున్నట్లయితే దోమపోటును మనం సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు తర్వాత పిచికారీ చేసేటప్పుడు కూడా ఈ పురుగు మందులు వీలైనంత వరకు దుబ్బు మీద పడేలా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ దోమపోటును సమర్థవంతంగా నివారించుకోవచ్చు అలాగే ఇకపోతే తెగుళ్ళ విషయానికి వస్తే పొడతగులు కూడా అక్కడక్కడ ఆశించడం గమనించడం అయింది ఈ పొడతగులు ముఖ్యంగా గట్లపై నుండే గడ్డి నుంచి త్వరి మీద ఆశిస్తుంది కాబట్టి ఈ తెగులు నివారణకు ముందుగా గట్ల మీద గడ్డి లేకుండా చేసుకుని ఈ గడ్డిని ఎప్పటికప్పుడు కోసేస్తూ గట్లన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలా వరకు కూడా మనకి ఈ పొడతగులు అనేది నివారణ అవుతుంది ఈ పొడతెగులు లక్షణాలు మీరు గమనించినట్లయితే మనకి ఈ దుబ్బుల మీద అలాగే ఆకుల మీద మనకి పాము పొడ లాంటి మచ్చలు అనేటువంటివి గమనించడం జరుగుతుంది అందుకే దీన్ని పాము పొడతెగులు అని కూడా అంటారు ఈ పాము పొడతగులు ఆశించినట్లయితే ముందుగా మనం పైరులో నీరు తీసేసి కొత్త నీరు పెట్టుకోవడం ఒక పద్ధతి తర్వాత దీని నివారణకు ఎక్సా కొనజోల్ రెండు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి చెప్పింది కానీ లేదా వ్యాలిడామైసిన్ అంటాం ఈ వ్యాలిడామైసిన్ రెండు మిల్లీ లీటర్లు లేటర్ నీటికి చెప్పును కలుపుకుని చేసుకోవాలి మరలా పది పదిహేను రోజులు పోయిన తర్వాత ఈ పొడతలు ఇంకా ఆశించి ఉన్నట్లయితే దీని నివారణకు ప్రోపికోనజోల్ ఒక మిల్లీ లీటర్లు లేటర్ నీటికి చెప్పును కలుపుకుని పిచ్చికారి చేసుకోవచ్చు ఇంకా కొత్త తెగుళ్ళ మందుల విషయానికి వస్తే అజాక్సిస్టోబిన్ మార్కెట్లోకి రావడం జరిగింది ఇది కూడా ఒక లీటర్లు లీటర్ నీటికి చెప్పును కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పొట్టగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు